ప్రజలందరికీ నా ధన్యవాదాలండి ముఖ్యంగా మాది అనంతపురం కానీ ఈ సినిమా ఈ సినిమాలో చూసారంటే నేను అనంతపురం విజయవాడకి వచ్చానంటే మన మళ్ళీ ఫోటోగ్రఫీ అటు నుంచి ఇంకొంచెం వచ్చామంటే నర్సీపట్నం రాజమండ్రి మన డైరెక్టర్ గారు నర్సీపట్నం మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రాజమండ్రి అని నర్సీపట్నం కవర్ చేసుకుంటారు ఇంకా అటు నుంచి ఇలా వచ్చామంటే నెక్స్ట్ మన ఇది ఏడు శివ విజయనగరం అలా ఆల్మోస్ట్ ఆ చివరి నుంచి చివరి దాకా ప్రతి ఆ బెల్ట్ మొత్తం ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కరిని మనం తీసుకొని వచ్చాం వచ్చిన తర్వాత నెక్స్ట్ చెప్తాను సార్ నెక్స్ట్ చెప్తాను తెలంగాణ సార్ తెలంగాణ సా జిల్లా సెటిల్ నేను తెలంగాణ సో అందుకు మేము తర్వాత సో యాక్చువల్లీ ఈ సినిమా అనుకోకుండా ఇదంతా యాక్చువల్ చెప్పాలంటే యాక్సిడెంట్ యాక్సిడెంటాల్ ఎందుకంటే ఇంతమంది కొత్త వాళ్ళకి ఇంత మంచి అవకాశం రావటం ప్యూర్లీ యాక్సిడెంటల్ కానీ యాక్సిడెంట్ అనేది చాలా బాగా విని ప్రతి ఒక్కరు యాక్చువల్ ఈ సినిమా ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అవ్వాల్సింది మన వెంకటేష్ గారికి కొంచెం యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు బైక్ నుంచి కింద పడి పెద్ద పెద్ద దెబ్బ తగిలించుకొని ఫ్రాక్చర్ చేయించుకొని మళ్ళీ ఏదో బతికి పెట్టగట్టి బయటకు వచ్చేసారు వచ్చిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కోవిడ్ రావడంతో ఆ కోవిడ్ టైంలో ఏంటి అంటే నాకు సినిమా అంటే ప్యాషన్ మరి అతనికైతే ఇంక ప్రాణం ఆ టైంలో మరి ఎలా చే ఎలా ఒక సినిమా ఎలా తీసుకెళ్దాం ఎలా తీసుకెళ్దాం ముందు అనేసి అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయింది రోజు నేను పైన అపార్ట్మెంట్ మేడ ఎక్కడము అతను వాళ్ళ ఇంటి పైన ఎక్కడము రోజు వన్ అవర్ టూ అవర్స్ ఇదే డిస్కషన్ స్టోరీ గురించి మొత్తానికి స్టోరీ అంతా తయారైంది స్టోరీ అంత తయారైన తర్వాత ఈ ఈ క్యారెక్టర్ అంటే ప్రైమరీ క్యారెక్టర్ ఎవరు చేయాలి ఎవరినైనా పెట్టు ఎవరిని పెట్టినా నప్పట్లేదు ఫైనల్గా అనుకున్నాం ప్రసాద్ గారు ఇంకంటే ఇంకా అంటే ఎవ ఎవరితో డిస్కస్ చేసినా కూడా ఈ క్యారెక్టర్ ప్రసాద్ తప్ప ఇంక చేయలేరు చేసినా ఉపయోగం లేదు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ తీసుకెళ్ళి మడత పెట్టుకున్నాను అని చెప్పేశారు సార్ మరి రామప్రసాద్ ప్రసాద్ మరి ఆయన అప్పుడు చెప్పడమేలాగా ఆయన ఒప్పుకుంటాడా ఎన్ని సందేహాలు ఈ లోపల ఎలా చేద్దాం తీగలాగితే డొంకలాగినట్లు మరి నాగరాజు గారు కలిసాం సార్ నాగరాజు గారు ఉన్నారు సార్ ఇక్కడ సో నారాయణ గారిని కలిసి నారాయణ గారు ఏమంటే రండి ఒక కాఫీ తాగదాం కాఫీ తాగేసి ఒక సినిమా మాట్లాడదాము మాట్లాడిన తర్వాత నచ్చితే హీరో గారికి చెప్తాను అనేసి అన్నారు సో కాఫీ కూర్చున్నాం ఏ పది రూపాయలు ఇరవై రూపాయలు కాఫీ అనుకుంటే కాఫీని ఒకటి ఐదు వందలు సో అప్పుడు అనిపించింది అంటే బాబు సినిమాకి వెళ్తే కాఫీ లిఫ్ట్ ఉంటాయా అనేసి సరే మొత్తానికి ఆయన కూడా కన్విన్స్ అయిపోయారు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి రామప్రసాద్ గారి దగ్గర కూర్చోబెట్టారు మొత్తానికి అసలు ఆయన ఇంటికి వెళ్ళగానే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఏంటి ఆఫీసులో కూర్చో పెద్ద చెల్లి కూర్చుంటారు మమ్మల్ని ఏదో కూర్చొని పెట్టి మళ్ళీ సరే కూర్చొని అంటారు కానీ లేదు అసలు వెళ్ళగానే ఫస్ట్ ఆయన లేచి నిబడ్డి నమస్కారం పెట్టారు సార్ ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా రియల్లీ యు ఆర్ టోటల్ డౌన్ టు అర్త్ డౌన్ టు అర్త్ సో పొజిషన్ అనేది వారు ఇచ్చేది మనం తీసుకునేది కాదు మనం మామూలు ఎప్పుడు మామూలే పొజిషన్ మనంగా తీసుకోకూడదు ఈవెన్ ఈవెన్ సార్ అంటే మా ఊహ ఎలా ఉంటుంది అనేది మా ఊహ సో కూర్చోబెట్టారు మంచి కాఫీ ఇచ్చారు రెండు కుక్కలు చూపించాడు కుక్కలు చూపించి భయపడిచ్చేసాడు మళ్ళీ మొత్తానికి అంటే పెంపుడు కుక్కలు హస్కి ఒకటి ఇంకోటి ఏదో మరి అవి చూస్తే భయంకర భయం వేసింది సార్ మొత్తానికి సార్ ఒప్పు అంటే ఒప్పుకోవడం ఏం ఇంకా అప్పటికి ఒప్పుకోలేదు సార్ మేమంతా వచ్చేసాము వెంకటేష్ ఇష్టం వెళ్ళారు స్టోరీ చెప్పారు స్టోరీ చెప్పాను వెంటనే సినిమా అంతా నేనే ఇంక సినిమా అంతా నేనే ఉన్నాను కదా అంటే ఇంకేముంది సినిమాలో అన్నారు సో అప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క యాక్టర్ని మనం తయారు చేసి ఇన్కాపరేట్ చేసాం సినిమాలో ఒకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక లాజిక్ ఏంటంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే కదా మరి ఎలా చేయాలనేది ఆ గట్స్ అరుక్కుంటాయంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఉంటుంది నేనున్నాను కదా ఎవరు తప్పులు చేసినా కూడా నేను చేసి ఈ సినిమా ముందు తీసుకెళ్తానని చెప్పేసి ముందు పడ్డారు ఆయన సో అలాగా ఆయన కన్విన్స్ అవ్వడము ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పడము వెంటనే డేట్స్ ఇచ్చేయడము మీరు నమ్మరు సినిమా స్టార్టింగ్ అప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేదు కానీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బట్ అదేంటో తెలియదు ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఆ సినిమా స్టార్ట్ అయిన రోజు ఈరోజు దాకా నాకు ఒక వన్ రూపీ ఇబ్బంది కూడా రాలేదు రెండవది వచ్చేసి అది ఏమైందో ప్రతి ఒక్క స్టెప్ ఎక్కడ ఒక్క అవాంతరం లేకుండా బాగా జరిగింది ఒకే ఒక చిన్న ఇబ్బంది కలిగింది అది సార్కే కలిగింది అది తర్వాత సో అది కూడా ఆయన లెక్క చెక్కకుండా ఇట్లా అనేసుకొని అన్నమాట అది చెప్పచ్చలేదు నాకు తెలియదు అది ఏమైందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ ఎంత ఉంది ఎందుకంటే డబల్ స్టేజ్ డబల్ ఎంత హైట్లో ఆయన ఎంత లీనమైపోయినారంటే సినిమాలో అంటే ఆ బ్రిడ్జ్ మీద అలా వెళ్తూ ఉంటారు మన రాజగారిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఎంత లీనమైపోయారో ఏమో నాకు అర్థం కావట్లేదు సడన్గా అంత పైనుంచి కింద పడిపోయారు వెరీ సారీ సార్ ద కింద పడిపోయారు కింద పడిపోయిన వెంటనే మీరెందుకు మీరు తోసారా నన్ను కాదు ఇచ్చింది మేము కదా సార్ క్యారెక్టర్ అందుకోసం లాజిక్ కింద పడిపోయినా వెంటనే పైకి లేచి డ్రెస్ తుడుచుకొని వెంటనే డ్రెస్ మార్చుకొని ఇమ్మీడియట్గా గా షార్ట్ చేసి మొత్తం సినిమా అంతా అయిపోయిందా ఇంకేమైనా ఉందా అన్నారు అంటే అంత పైనుంచి పడిన తర్వాత మా వాళ్ళకైతే ఐ థింక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంకెవరైనా అయితే ఫస్ట్ స్టాప్ చేయండి మళ్ళీ రేపు చూద్దాము నాకు కొంచెం ట్యాబ్లెట్స్ తెప్పించండి అది ఇది ఇంకా అది టోటలీ సినిమా సీన్ డిఫరెంట్గా ఉండేది సో రియలీ ఆ ఒక్క ఇన్సెండ్ తప్ప ఇంకెక్కడ ఏ ఇబ్బంది రాలేదు మధ్యలో వెంకటేష్ గారి ఫాదర్ పోయారు మన మణికుమార్ గారి మదర్ పోయారు ఈ సినిమా జర్నీలో సో ఇన్ని జరిగినా కూడా వాళ్ళు ఎక్కడ కానీ ఎక్కడ ఆపుకోకుండా సినిమాని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారన్నమాట సో ఫైనల్గా దిస్ నాట్ ఎన్ ఈ సినిమా వచ్చేసి ఒక ఏడుపు సినిమా కానే కాదు ఇస్ టోటల్లీ ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్ సినిమా ఇస్ టోటల్లీ ఎంటర్టైనింగ్ సినిమా చివరి దాకా ఎంటర్టైన్ చేస్తారు చివరిలో మాత్రం ఏడిపిస్తారు ఒక ఇరవై నిమిషాలు ఏడిపించి పంపిస్తారు మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఏడిపిస్తారు అంతే అంతవరకే కానీ ఈ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో ఏడుపు సినిమా కాదు ఇస్ టోటల్ ఎంటర్టైనింగ్ ఇంకోటి ఏమంటే ఈ కాలంలో చాలామంది చెప్తుంటారు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ సినిమాకి వెళ్తే పిల్లల్ని తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది అంటారు ఏంటంటే సినిమాలో ఇప్పుడు అంతా మీరు అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే ఆ వల్లగారిటీ అది ఇది అనేసి ఈ సినిమాలో నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ సింగిల్ పాయింట్ కూడా వల్లగారిట్లేదు ఈ సినిమాలో ఇట్స్ ప్యూర్లీ ప్యూర్లీ సోషల్ మూవీ చక్కగా మీ పిల్లల్ని పెద్దల్ని అందరినీ తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి మంచి గుళ్ళి పిచ్చి చూపించగలిగే సినిమా అయితే అండి సో ఫైనలీ రామప్రసాద్ గారికి నరసింహరాజుకి అంటే ఇంకోటి ఏంటి మేము రామప్రసాద్ క్యారెక్టర్ని సారని మేము సెలెక్ట్ చేసుకుంటే నరీంహరాజు సార్ని రామకృష్ణ గారు సెలెక్ట్ చేసుకుంటారు ఆయన ఏ పట్టానా కూడా నాకు సెకండ్ క్యారెక్టర్ని మాత్రం నాకు తగ్గట్టుగా ఉండాలి అనేసి అస్సలు ఒప్పుకోలేదు ఏ క్యారెక్టర్ని ఒప్పుకోలేదు ఫైనల్గా రాజుగారిని ఒప్పుకున్నారనమాట సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండ్ రవి రవి గారిని వీళ్ళందరినీ బాగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళంతా చక్కగా వచ్చి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నీట్గా ప్రొఫైల్ చేసి వెళ్ళిపోయారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్న బాధ్యత ఎగ్జిక్యూటేసి మణికుమార్ గారికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీవే కోప్ ట్వంటీ ఎయిత్ అవుతుంది కాంఫిడెంట్గా ఉన్నాను నేనైతే చాలా కాంఫిడెంట్ ఉన్నాను చాలామంది అన్నారు ఇది కమర్షియల్ మూవీ కాదు కదా అని విన్నవాళ్ళు స్టోరీ విన్నవాళ్ళు కానీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాంఫిడెంట్ ఉన్నాను కమర్షియల్ మూవీ కా కాకపోయినా కూడా నేను పెట్టిన డబ్బులు నాకు వెనుకొస్తాయి ఆ హండ్రెడ్ పర్సెంట్ కాంపిడెన్స్ ఉన్నాయి ఇట్స్ ప్యూర్లీ బికాస్ ద హోల్ టీమ్ అండ్ ద టీహ్ మేడ్ రాజన్ ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సో వీళ్ళందరి మీద కాంబినేషన్ నాకు సో ఆయన ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో రాజన్ప్రసాద్ గారు ఒప్పుకోకుండా ఉండి ఉండింటే మ్యాక్సిమం ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బడ్జెట్లో కంప్లీట్ చేసేవాడిని సినిమాని ఆ రామప్రసాద్ ఒప్పుకున్నారు ఆయన మీద నమ్మకంతో నేను ప్రతి లొకేషన్ కానీ ఎక్కడ కానీ ల్యాబ్ విషయంలో కానీ ఎయిటింగ్లో కానీ ఎక్కడ కాంపడైజ్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోయాను అనమాట ఎక్కడ ఇబ్బంది కూడా రాలేదు థ్యాంక్స్ అలవాటు అండి అండ్ అందరికీ థ్యాంక్స్ ఈ సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ చూడగానే ఫస్ట్ ప్రజెంట్గా అనిపించేది మన జోగి బ్రదర్స్ చూస్తే వాళ్ళ మహల్ కనిపిస్తాయి ఫస్ట్ సో వాళ్ళ మహాలు కనిపించిన వెన్నే ప్రజెంట్గా అనిపిస్తుంది మూవీ సో ప్రాబబ్లీ వాళ్ళ మామూలు చూసిన తర్వాత ఇంక సినిమా అంతా అలా కామెడీగానే వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అండి